Hello friends, welcome to RRB NTPC. So RRB NTPC lo gata parikshalo adigina prashnalu mariyu expected questions Telugu lo, right? So meeku nenu ee video lo rendo with paper ga andistunnanu. So deentlo kuda 40 bits ni andistunnanu. Okay friends, chuddama. Hi friends. So recent ga release aina notifications kosam meeku online examinations kosam edhu chustunnatlayite so meeku oka manchi site suggest chestunnanu, IBPS guide. So, this site lo meeku anni government job sambandhinchina mock test lanedi ivvadam jarugutundi. Vaati yokka price chala chala takkuva. Ade vidhanga dantlo unna questions kuda chala manchi questions, chala standard unna questions. So, meeru na description lo links anedi provide chestunanu. Meeru aa links ni click chesukoni ఆ ప్యాకేజెస్ ని పర్చేస్ చేసుకోండి. అదే విధంగా మీరు పర్చేస్ చేసుకునేటప్పుడు ఆర్ఆర్ బ్యాంకింగ్ 5 అనే ప్రోమో కోడ్ ని యాక్టివేట్ చేసినట్లయితే మీకు 5% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్, భారత్ రైల్వేలకు సంబంధించిన ఎలక్ట్రో లోకోమోటివ్ ఏ ప్రదేశంలో ఉన్నది? చిత్తరంజన్, ఎల్లంక, వారణాసి, బెంగళూరు. సో ఎక్కడ ఉందంటే వారణాసి. ఏ లోహాలతో సోల్డర్ను తయారు చేస్తారు? సో మనం సోల్డరింగ్ చేస్తూ ఉంటాం కదా, కట్ అయిపోయిన వైర్లకు కానీ వీటికి కానీ, వాటికి ఏ లోహాలను వాడతారు అంటున్నాడు. సో జింక్ మరియు లెడ్, జింక్ మరియు కాపర్, జింక్ మరియు టిన్, టిన్ మరియు లెడ్. సో ఆన్సర్ వచ్చేసి టిన్ మరియు లెడ్. రాష్ట్రపతికి సలహాదారుడిగా ఎవరు వ్యవహరిస్తారు? ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చెందిన అడ్వకేట్, అడ్వకేట్, గవర్నర్. ఎవరు? ప్రధానమంత్రి, రాష్ట్రపతికి సలహాదారుడిగా. మాజీలాల్ జలసంధి వేటి మధ్య ఉంటుంది? సో మాజీలాన్ జలసంధి నీటి యొక్క అనుసంధానము అది జరిగే ప్రాంతం అన్నమాట. ఎక్కడంటే పసిఫిక్ మరియు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉంటుంది. గుమార్ అనే జానపద నృత్యము, గుమార్ అనే జానపద నృత్యము ఏ రాష్ట్రానికి సంబంధించినది? జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్. సో ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. ఏ పరిపాలకుని కాలంలో గురు అర్జున్ దేవ్ను ఉరి తీయడం జరిగింది? ఏ పరిపాలన? జహంగీర్, కుతుబుద్దీన్ ఐబాక్, ఔరంగజేబు, ఇల్టుష్మిష్. సో ఎప్పుడంటే ఔరంగజేబు. మౌర్య సామ్రాజ్యానికి ఎవరు నాశనం చేశారు? సో మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు నాశనం చేశారు? పులకేసి 2, జయసింగ్, విక్రమాదిత్య, పుష్యమిత్ర సింగ్ శుంగ. సో ఎవరు? పుష్యమిత్ర శుంగ. ఏ రంగంలో కృషి చేసిన వారికి శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డును ప్రకటిస్తారు? ఆర్థిక శాస్త్రం, వ్యవసాయ శాస్త్రం, సాహిత్య శాస్త్రం, శాస్త్ర మరియు సాంకేతిక రంగంలో. దేంట్లో? శాస్త్ర మరియు సాంకేతిక రంగంలో కృషి చేసిన వారికి ఏమిస్తారు? శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డుని ఇస్తారు. ప్రస్తుతం హాట్ వాటర్ ఈ క్రింది వాటిలో ఏది? హాట్ వాటర్, రైట్, కాల్షియం, అల్యూమినియం, సోడియం, క్లోరిన్. సో ఆబ్వియస్లీ ఏంటది? కాల్షియం. గ్లాసు పై లిఖించబడడానికి ఏ రకమైన ఆమ్లాన్ని ఉపయోగిస్తారు? హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లము, పైవేవి కావు. సో ఆన్సర్ వచ్చేసి పైవేవి కావు. భారతీయ ప్రాచీన నృత్యమైన నాట్యశాస్త్రను ఎవరు రచించారు? భారతముని, పాణిని, నారదముని, భర్తృహరి. ఏదది? భారతముని. వాస్తు శాస్త్రానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గ్లిమ్సేన్ ఆఫ్ వాస్తు అనే గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరు? సోమేష్ కె శర్మ, బిఎన్ రెడ్డి, ఎక్కా యాదగిరి, డి నందిని సిద్ధారెడ్డి. సో ఆన్సర్ వచ్చేసి బిఎన్ రెడ్డి. గ్లిమ్సేన్ ఆఫ్ వాస్తు అనే గ్రంథాన్ని. మానవ శరీరంలో మొదటిగా రేడియోధార్మిక కిరణాలను ప్రభావానికి గురి అయ్యే అవయవము. సో ఫస్ట్ అనేదంటే ఊపిరితిత్తులు. మన శరీరంలో రేడియోధార్మికి ఏది ఎఫెక్ట్ అవుతుందంటే ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతుంది. చేదు వేరుశనగలో ఉండే
అప్లోటాక్సిన్ ను విడుదల చేసే సిలిండరము ఇది కాలేయ క్యాన్సర్ కు దారితీయును. రైట్, సో ఇక్కడ బిట్స్ ఇంకో విధంగా ఉండొచ్చు. కాలేయ క్యాన్సర్ కు దారితీయు సిలిండరం ఏది రిలీజ్ చేసే ఏంటి అప్లోటాక్సిన్. రైట్, సో చే అప్లోటాక్సిన్ విడుదల చేయు సిలిండరం ఏ సిలిండరము రిలీజ్ చేస్తుంది? అమానిటా ప్లావస్, ఆస్పర్జిల్లస్ ప్లావస్, అమానిటా పల్లాయిడస్ అండ్ అగారికస్ బయోస్పోరస్. సో ఏదంటే ఆస్పర్జిల్లా ప్లావస్. యూరిగా గారిన్ ఏ నౌక ద్వారా రోదసిలో ప్రవేశించింది? యూరిగా గారిన్ సో యూరిగా గారిన్ ఏ నౌక ద్వారా ప్రవేశించింది అంటే నౌక అనేది అక్కడ ఏంటంటే ట్రాన్స్మిటర్ అనమాట. వోస్టాక్ 6, సోయాస్ టీమ్ 31, వోస్టాక్ 2. సో ఆన్సర్ వచ్చేసి వోస్టాక్. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో ఇంపార్టెంట్ వన్, 1956, 1956 ONGC ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్. సో గర్భ శిశువు సంబంధించి పరీక్షకు ఉపయోగించబడు తరంగాలు ఏవి? అతి ధ్వనిత ధ్వనులు, అతి నీలలోహిత కిరణాలు, పరస్రావ్యాలు, ఎక్స్ కిరణాలు. సో అతి ధ్వనులను ఉపయోగించడం జరుగుతుంది గర్భ శిశువుని సంబంధించిన పరీక్ష చేయడానికి. షార్ట్ సర్క్యూట్ అంటే, సో షార్ట్ సర్క్యూట్ అంటే రెండు బిందువుల మధ్య విద్యుత్ సర్క్యూట్ కు అంతరాయం కలగడం. అంటే వెళ్ళవలసిన దారిలో రెండు బిందువుల మధ్య అంటే ఆపోజిట్ లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే షాక్ సర్క్యూట్ జరుగుతూ ఉంటుంది. శీతాకాలంలో ఉన్ని దుస్తులు ధరించడం ఉత్తమం కారణం ఏమిటి? సో ఆబ్వియస్లీ తెలుసు, గాలిని ఉష్ణాన్ని బంధిస్తాయి. దేనికది? గాలిని ఉష్ణాన్ని బంధిస్తాయి. తల వెంట్రుకలకు నూనె రాసినప్పుడు అవి పరస్పరం దగ్గరకు రావడానికి గల కారణము. అంటే అయస్కాంత శక్తి లిటిల్ బిట్ ఉంటుంది అనమాట. తలతన్యత, కేశనాశీయత, ద్రవపీడనము, గాలిపీడనము. ఏది? తలతన్యత. రైట్, ఫిలాసఫర్ ఊల్ అని దేనిని పిలుస్తారు? ఫిలాసఫర్ ఊల్, జింక్ బ్రోమైడ్, జింక్ నైట్రైడ్, జింక్ క్లోరైడ్, జింక్ ఆక్సైడ్. సో ఆబ్వియస్లీ ఏది? జింక్ క్లోరైడ్. అతి మంచి, అతి స్వల్ప వేడి వాహకాలు. సో అతి మంచి, అతి స్వల్ప వేడి వాహకాలు, వెండి, సీసం. అతి మంచి వాహకం, అతి స్వల్ప వేడి వాహకం. సో వెండి బంగారం, రాగి అల్యూమినియం, రాగి బంగారం. సో ఎక్కువగా వెండి బంగారం పెడుతుంటారు. యాక్చువల్ గా అయితే ఆన్సర్ వచ్చేసి వెండి సీసము. సాత్పురా మరియు వింధ్యా పర్వతాలు మధ్య ప్రవహించే నది ఏది? యమున, తపతి, నర్మదా, గంగా. సో సాత్పురా మరియు వింధ్యా పర్వతాలు, ఇది ఇంపార్టెంట్ వన్. ఏంటి ఆన్సర్? నర్మదా. 1919 సంవత్సరం రోజున గాంధీకి జాతి అవమానకరం దినంగా పేర్కొన్నాడు. సో ఏ రోజున 1919 గాంధీజీ జాతి అవమానకర దినంగా పేర్కొన్నాడు? ఏప్రిల్ 6, ఏప్రిల్ 3, ఏప్రిల్ 13, జూన్ 26. సో ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ 6. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆంధ్రుడు ఎవరు? సో అందరికి తెలుసు, పి ఆనందచార్యులు. ఎవరు? పి ఆనందచార్యులు. గంగైకొండ బిరుదును పొందిన చోళరాజు ఎవరు? రాజేంద్ర చోళుడు, కులోత్తుగుండ, విజయాలయుడు అండ్ రాజరాజ చోళుడు. సో ఆన్సర్ వచ్చేసి రాజేంద్ర చోళుడు. దేశంలో ఏ విమానాశ్రయం 75 వసంతాలు పూర్తి చేసుకొని సందర్భంగా ఎయిర్పోర్ట్ చిత్రంలో పోస్టల్ స్టాంపు విడుదల చేశారు? సో మన దేశంలో 75 ఇయర్స్ ఎస్టాబ్లిష్ అయిందనమాట ఆ ఎయిర్పోర్ట్. దానికి సంబంధంగా పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేసింది. అది ఏదంటే ముంబై విమానాశ్రయం. ఏది? ముంబై విమానాశ్రయం. అన్స్టాపబుల్ మై లైఫ్ సో ఫార్ పుస్తక రచయిత ఎవరు? సో పుస్తకాల గురించి అడుగుతాడు. అన్స్టాపబుల్ పుస్తక రచయిత ఎవరు? సో ఎవరంటే మారియా షరపోవా. ఎవరు? మారియా షరపోవా. సో టెన్నిస్ ప్లేయర్. అన్స్టాపబుల్ మై లైఫ్ సో ఫార్.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన శాసనసభ ఏది? భారత పార్లమెంటు, బ్రిటిష్ పార్లమెంటు, స్విస్ శాసనసభ, అమెరికన్ కాంగ్రెస్. సో ఆబ్వియస్లీ ఏది? అమెరికన్ కాంగ్రెస్. శక్తివంతమైన శాసనసభ అమెరికన్ కాంగ్రెస్. ఈ క్రింది జతల్లో జంతు కణాల్లో కనిపించక వృక్ష కణాల్లోనే ఉండేవి ఏవి? న్యూక్లియస్, సెంట్రోజోమ్స్, వాక్యూల్ క్రోమోజోమ్స్, ప్లాస్టిడ్స్, క్లోరోప్లాస్ట్. సో ఇవి జంతువుల్లో ఉండవు, కేవలం మొక్కల్లో మాత్రమే ఉంటాయి. మానవ రక్తంలో అధిక శాతం ఉండునది ఈస్నోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్. సో ఏంటది? బేసోఫిల్స్. క్రింది వానిలో క్యాన్సర్ను నివారించే గుణాలు విటమిన్ ఏది? సో నివారించే గుణాలు ఉన్న విటమిన్ విటమిన్ B12. ఆరు విషయాల సూత్రము 6-point formula రాజ్యాంగంలో పొందుపరచబడిన దేని ద్వారా పొందుపరచబడినది? సో ఇది ఒక సవరణ ద్వారా పొందుపరచినది. అది 32వ సవరణ 1973 జరిగింది. 6-point formula టెటానీ ధనుర్వాతం ఏ పోషక మూలకం లోపం వల్ల కలుగుతుంది? సో అందరికి తెలుసు, సో ధనుర్వాతం. సో ఎక్కువగా మామూలుగా అయితే మెగ్నీషియం అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం అయితే కాల్షియం అనేది చెప్పవలసి ఉంటుంది. సో కాల్షియం ద్వారా కూడా మనకి ఈ టిటానీ ధనుర్వాతం అనేది జరుగుతుంది. సో క్లాస్ట్రీడియం టిటానీ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ ధనుర్వాతం అనేది వస్తుంది. వాణిజ్యపరంగా ఉపయోగించే ఆల్జనిక్ ఆమ్లము ఏ వర్ణ శైవలం నుండి సేకరిస్తారు? సో గోధుమ వర్ణ శైవలం నుంచి సేకరిస్తారు. సో వాణిజ్యపరంగా ఉపయోగించే ఆల్జనిక్ ఆమ్లము ఎక్కడ? గోధుమ వర్ణ శైవలము. మొక్కలలో స్ట్రెస్ హార్మోన్ ప్రతిబల హార్మోన్ ఏంటి? జిబర్లిన్, సైకోటైనిన్, సైటోకైనిన్, అప్సైసిక్ ఆమ్లము, ఆక్సిన్. సో ఆన్సర్ వచ్చేసి అప్సైసిక్ ఆమ్లము, స్ట్రెస్ హార్మోన్, అప్సైసిక్ హార్మోన్. మన దేశంలో మొదటి రేడియో ప్రసారాలు ప్రారంభమైన సంవత్సరం ఎప్పుడు? 1923. మన దేశంలో మొదటి రేడియో ప్రసారాలు ప్రారంభమైన సంవత్సరం 1923. సో మహాసముద్రాల లోతును ఎలా కొలుస్తారు? సో ధ్వనులు ఉపయోగిస్తారు. ఏ ధ్వనులు? ఆల్ట్రాసోనిక్ ధ్వనులను ఉపయోగించి లోతుని తెలుసుకుంటారు అన్నమాట. ఎందుకంటే లోపలికి ధ్వని వెళ్ళి మళ్ళీ రిఫ్లెక్షన్ వచ్చినప్పుడు అది ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని బట్టి ఆ లోతుని చెప్తారు. క్రింది వాణిలో వజ్రం కాంతివంతంగా మెరవడానికి కారణం? పరావర్తనం, వ్యతికరణం, సంపూర్ణాంతర పరావర్తనం, వివర్తనం. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సంపూర్ణాంతర అంతర పరావర్తనం జరగడం వల్ల అది కాంతిగా ఎక్కువగా మెరుస్తుంది. క్రింది ఏ ఆమ్లాన్ని నిద్రాకారక మత్తుమందుగా ఉపయోగిస్తారు? సో మత్తుమందుగా ఉపయోగించే ఆమ్లము ఏంటి? బెంజోయిక్ ఆమ్లము, టార్టరిక్ ఆమ్లము, బ్యూటనోయిక్ ఆమ్లము, బార్ బిటరిక్ ఆమ్లము. సో ఆన్సర్ వచ్చేసి బార్ బిటరిక్ ఆమ్లము. దీన్ని బార్ బిటరిక్ ఆమ్లము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 40 questions ని చూసాము, రైట్? సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఇప్పటివరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆర్ఆర్ బ్యాంక్ గడ్డకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో కష్టపడి ప్రయాసపడి మీకోసం వీడియోస్ అందిస్తున్నాను. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ ఫ్రెండ్స్ అందరికి ఫేస్బుక్లోను వాట్సాప్లోను నా వీడియో లింక్స్ని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.